మాకు ఆ హీరోయిన్ వద్దు ఏ హీరోయిన్ వద్దు అంటూ హీరోలు చెప్పటం అందుకు అనుగుణంగా డైరెక్టర్లు నిర్మాతలు కూడా హీరోయిన్లను మార్చటం మనం చూస్తూనే ఉంటాం ఈ విషయంపై అనేక మంది హీరోయిన్లు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు అయితే ఓ హీరోయిన్ ను వద్దన్నందుకు ఏకంగా హీరోని మార్చేసిన ఘటన ఎక్కడైనా చూశారా అవును అలాంటి సంఘటనే సీనియర్ హీరో రాజశేఖర్ ఎదురైంది సినిమాలతో పాటు నిజ జీవితంలోనూ చక్కటి జంట జీవిత రాజశేఖర్ అనేక చిత్రాల్లో హిట్ అనిపించుకొని ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకొని హాయిగా జీవిస్తున్నారు వీరిద్దరూ తమిళనాడుకు చెందిన నటులే అయినప్పటికీ తెలుగులో మంచి గుర్తింపు పొందారు తెలుగులో వీరిద్దరూ నటించిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి అయితే రాజశేఖర్ హీరోగా చేస్తున్న ఓ సినిమాలు జీవితను హీరోయిన్ గా తీసుకోవాలని నిర్మాతలు అనుకున్నారట కానీ దీనికి రాజశేఖర్ అంగీకరించలేదు సినిమాలో హీరోయిన్ ది బబ్లీగా గ్లామరస్ గా ఉండే పాత్ర అలాంటి పాత్రలు హోమ్లీగా ఉండే జీవిత సరిపోదని నిర్మాతలకు రాజశేఖర్ సూచించారట దానికి దర్శక నిర్మాతలు కూడా సరేనని చెప్పి రాజశేఖర్ ని పంపించేశారట నాలుగు రోజుల్లో షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా పది రోజులైనా అవతలి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో నిర్మాతలకు ఫోన్ కూడా చేశారట కానీ అవతలి వారి కనీసం ఫోన్ లిఫ్ట్ చేసిన పాపాను కూడా పోలేదట చివరకు సినిమాలో తననే మార్చేశారని హీరోగా వేరే వారిని తీసుకున్నారని తెలిసి రాజశేఖర్ షాక్ తిన్నారట అయితే ఆ తర్వాత జీవిత రాజశేఖర్ ఇద్దరూ తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టడం ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోవటం ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకోవటం జరిగిపోయింది